నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు ఏదన్నా మంచి కథ చెప్తారు చెప్తాం రాజుగారి స్వర్గలోక యాత్ర సగ్గర్ చెప్తాం ఓకే బాగుంది స్వర్గలోక యాత్రకు వెళ్తారా ఎవరైనా అది మీరు చెప్పిన స్టోరీని బట్టి డిసైడ్ చేసుకుంటామండి సరే అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవారు రాజుగారు తను చాలా తెలివిగలవాడినని చాలా మంచివాడినని చాలా ఉత్తమోత్తం ఉండని ఆయన ఉద్దేశం ఆయనకి ఇక చాలా మంది చిన్న అధికారులు వాళ్ళు ఉండేవాళ్ళు ఒక మంత్రిగారు ఉండేవాడు మంత్రి గారు ఎప్పుడు రాజును పొగిడేవాడు సహజం సహజం రాజుకు చాలా సంతోషంగా ఉండదు మీరు ఎప్పుడు నాతోటే ఉండాలనేవాడు ఇంత మంచి మంత్రి ఏదైనా ఒక పని చేస్తే శివాష్ అనేవాళ్ళు కావాలి కదా మనకు కూడా కావాలి అవును అప్రిసియేషన్కి ఎంత అవసరమో అసలు జీవితానికి మనకు అదే కావాలి అయితే ఈ రాజుకి మంత్రి గారిని ఎప్పుడు నువ్వు నాతోనే ఉండాలి అని అనేవాడు ఎప్పుడు ఈయన్ని మాతోటే ఉంచుకోవాలి అనుకునేవాడు ఒకరోజు రాజు మంత్రి కలిసి వ్యాహ్యాళ్ళకి ఎటో వెళ్ళారు కొంచెం చీకటి పడి నగరానికి దగ్గరగా నడిచి వస్తుండగా నక్కల కూతలు వినపడ్డాయి ఓకే నక్కల కూతలు రాజుగారు రాజుగా ఏంటి ఇన్ని నక్కలు ఒకేసారి కూస్తున్నాయి ఇంత దగ్గరలో అని అడిగారు అడిగే సర్కల్ వెంటనే మంత్రి గవగబా ఆలోచిస్తూ చేసుకున్నాడు రాజు మనం ఏం చెప్పినా వింటాడు పాపం నక్కలు చలికాలం కదా ప్రభు చాలా చలిస్తుంది వాటికి కంబళ్ళు లేవని మీతో మొరబెట్టుకుంటున్నాయి అన్నాడు అంటే నక్కలు ఆపదలో ఉన్నాయన్నమాట ఇప్పుడు మనకి మామూలుగా మంత్రులు చాలా మంది ఉంటారు కదా అధికారులు చాలా మంది ఉంటారు ఒక్కోళ్ళు ఒక్కోటి చేస్తారు మంచిని నీళ్ళవాడు ఒకడు రక్షణ అధికారి ఒకడు వాళ్ళకి మళ్ళీ సహాయ మంత్రులు ఉంటారు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు హ్యాండిల్ చేసే అధికారులు ఉంటారు మన దగ్గర కూడా ఉంటారు కదా ట్రబుల్ ట్రబుల్ షూటర్స్ ఆ ట్రబుల్ షూటింగ్ అధికారులు ఎవరో పనిచేయట్లేదు సరిగ్గా నక్కలకి ఇంత కష్టం వచ్చింది చలే చచ్చిపోతున్నాయి అవి ఆ కంబళ్ళు ఇవ్వలేదు వాటికి అవి ఆ దుఃఖాన్ని రాజుగారితో మొరపెట్టుకుంటున్నాయి ఓకే రాజుగారబ్బా ఎవరు వాడు ఆ అధికారి అన్నాడు అనే సరికల్ ఫలానా అధికారి ప్రభు పాపం వాడు వినిపించుకోలేదు కాబట్టి మీకు వచ్చి చెప్తున్నాయి నక్కలు అందుకే ఒకేసారి ఓడబెడుతున్నాయి అనగానే వెంటనే ఆ అధికారిని కొరతయించండి నక్కలకి కొమ్మడిపించండి అన్నాడు బాగానే ఉంది ఈయనకి ఆ ట్రా ట్రబుల్ షూటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న హయ్యర్ అఫీషియల్ అంటే మంట ఈ మంత్రి గారికి ఎప్పుడో కుదరలేదు వాడికి వీడికి ఛాన్స్ దొరికింది ఆయన్ని ఓకే ఆయన్ని శిక్షించి కంబళ్ళకి డబ్బులు రాజుగారు శాంక్షన్ చేసిన డబ్బులు జేబులో వేసుకున్నారు నక్కల కంబళ్ళు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వెళ్తే మళ్ళీ నక్కల కూతలు వినిపించి వినిపించేసారు కళ్ళు ఈయన మన రాజుగారు ఆశ్చర్యపడితే మళ్ళీ నక్కల కూతలు వినిపడుతుంది అంటే అదే మహాప్రభు మీరు కంబళ్ళు ఇప్పించారు కదా కృతజ్ఞతలు చెప్తున్నాయి అవి మీకు రాజుగారి శభాషించాడు ఆహాహా మీరు ఎంత గొప్ప పని చేశారు మంత్రి గారు ఎక్కడైనా మీరు నాతోటే ఉండాలి ఎప్పుడు అనే తరకాలు స్వర్గానికైనా నరకానికైనా మీతోటే వస్తాను ప్రభు నేను మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటాను అన్నాడు మంత్రి గారు బాగుంది కొన్ని రోజులు పోయాక మళ్ళీ వ్యాహ్యాలకి వెళ్ళారు ఈయన సాయంకాలాలు మాట్లాడుకోవడానికి బాగుంటుంది చల్లగా తిరుగుతూ ప్రతిరోజు వ్యాహ్యాలు వెళ్తుంటారు తరచుగా ఒక పది రోజులకి వారానికి అట్లా వెళ్తారు వెళ్తుంటే ఒక బలిసిన అడవి పంది ఒకటి ఆయనకి కనపడింది నపడేసారి కల్లా ఈయన ఏమిటి అది ఎంతో ఏమిటి అని అడిగేది అడిగేసారి కల్లా ఈయన వెంటనే ఏం అంటే ఏనుగుల శాల ఆ శాలలో ఉన్న అంటే ఈయనకి ఇష్టం ఉండదు అది పంది అది కాదు మహాప్రభు మన దగ్గర ఉన్న ఏనుగులు ఉన్నాయి కదా తిండి అవి సరిగ్గా పెట్టక ఇట్లా బక్క చిక్కిపోయి రోడ్ల మీద తిరుగుతున్నాయి అని చెప్పాడు రాజుగారు ఆశ్చర్యపోయాడు ఏనుగు చిక్కిపోయి ఇంత అయిపోయిందా అంటే ఆహారం పెట్టట్లేదు అనమాట ఆ ఏనుగుల శాల నాడు వాడిని ముందు ఖైజ్ చేయించండి ఏనుగులకి బాగా తిండి పెట్టించండి ఏనుగుల కోసం కొంత డబ్బు శాంక్షన్ చేశాడు శాలాధికారి అధికారి పోయి జైల్లో కూర్చున్నాడు ఈయన తన చుట్టాన్ని ఒకడిని ఆ శాలాధికారిగా వేశాడు ఎక్స్ట్రా వచ్చిన డబ్బులు నువ్వు నేను పంచుకున్నావు సూపర్ రాజుగారు అన్నాడు మీ వల్ల కదా ప్రపంచం ఇంత బాగుంది అని సంతోషించాడు మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకొక అడవి పంది కనపడింది అదేమిటి ఏనుగులకి బోల్ డబ్బు శాంక్షన్ చేశాం కదా ఇంకా అలాగే ఉంది అంటే అయ్యో అది ఏనుగు పిల్లెందుకైంది మహాప్రభు బలేవారు ఎలకలు మీ వంటసాల అధికారులు సరిగ్గా ఉండరు అన్నీ వదిలిపెట్టేస్తారు ఆరోగ్యకంతమైన ఆహారాన్ని అంతా వదిలిపెట్టేస్తారు ఎలుకలు తిని తెగబలిసిపోయినాయి వంటశాలల్లో జరిగే పొరపాటు వల్ల ఎలుక ఇట్లా పంది ఎంత అయింది అన్నాడు అనేసరికాలు అంటే ఇప్పుడు పందికొక్కులు ఉంటాయి కదా అవును అవి ఇంతలా ఉంటాయి దాంతో రాజుగారు ఆశ్చర్యపోయి ఎవరు వంటసాల అధికారి ఎవడు బండి వీలు ఆరోగ్యవంతమైన ఆహారం కుటుంబాలు మనకి రాజాస్థానంలో ఉన్న వాళ్ళకి పెట్టాల్సింది పోయి ఎలుకలకు పెడుతున్నాడు వాణ్ణి కూడా అరెస్ట్ చేయండి ఆ వంటసాల వాడు హరిగెత్తుకుంటూ బంతి గారికి వచ్చాడు బాబు బాబు నన్ను రక్షించండి ఎలాగైనా అని కొత్త డబ్బు సమర్పించుకున్నాడు సరే వంటసాల అధికారిని బురదమన్నారు రాజుగారు ఖైదు కాదు వీడి అశ్రద్ధ వల్ల నాకు లభించవలసిన ఆరోగ్యం అంతా ఎలుకలకు లభిస్తుంది ఓకే నా కుటుంబం బాగుండాలి పోయి ఎలికల కుటుంబాలు బాగుంటున్నాయి కాబట్టి ఉరిది అంటే గారి సమక్షంలోనే మొదలు పెట్టారు వాడు ఇచ్చాడు కదా మంత్రి గారికి సరే మంత్రి ఏం చేశాడు ఆ ఉరిదీసేస్తే మీకు పరిగెత్తుకొని ఆపండి ఆపండి మహాప్రభు ఇప్పుడు తీయదు ఇది చాలా శుభముహూర్తం ఇప్పుడు గనక ఉరిదీసి వీడిని చంపేశామంటే వీడు స్వర్గానికి వెళ్ళిపోతాడు ఈ సమయంలో గనక మరణిస్తే స్వర్గయాత్ర తథ్యం వీడు మీకు అన్యాయం చేశాడు రాజుకి ఆరోగ్యవంతమైన ఆహారం ఇవ్వకుండా అన్యాయం చేశాడు కాబట్టి ఇలాంటి వాడికి స్వర్గలోక ప్రాప్తి లభించచ్చాదు వీడికి నరకం లభించాలి కాబట్టి ఈ ముహూర్తంలో తీయకూడదు ఊరాపండి అన్నాడు ఆనందంగానే రాజుగారు ఎగిరి గంతేశాడు ఎప్పటి నుంచో స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నా పట్టు ముందు నన్ను ఉరిది ఆయన తెలివి అది తల ఆశ్చర్యపడి ఏం చెయ్యాలని తీరా ఉరి అన్నాడు ఈయన గబగబా వెళ్ళిపోయి ఉరికోయే దగ్గర నుంచినాడు నుంచు నాకు ఆయన గుర్తొచ్చింది అయినా నరకానికైనా నాతోటే వస్తానన్నాడు మంత్రి కదా మూడు సార్లు చెప్పాడు ఐదు సార్లు పైగా ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్ళిపోతే అక్కడ నాకు కంపెనీ ఎవరు మంచి మాటలు ఎవరు చెప్తారు కాబట్టి మంత్రి గారిని ముందురు దిగి నాతో పాటే వస్తాడు అని చెప్పి మంత్రిని కూడా ఉరిది ఇచ్చారు ముందు మంత్రి తర్వాత రాజుగారు ఇద్దరు స్వర్గ లోక యాత్రకి వెళ్ళిపోయాడు యాత్రకి వాళ్ళు వెళ్ళిపోగానే రాజుగారు అమ్మాయన పీడ వదిలిందని సైన్యాధికారి మిగిలిన అధికారులంతా కలిసి ఒక రాజును ఎన్నుకుని తమలోనే అతనితోటి రాజ్యం చేయించుకుని అమ్మాయ వీళ్ళ పీడ విరగడైందని సంతోషించారు ఇప్పుడు సాధారణంగా ఇలా చేస్తారు మనని పొగిడే వాళ్ళు మనకి మంచి వాళ్ళుగా ఉంటారు కనిపిస్తారు మనం లోకంలో సహజంగా ఉంటుంది అప్రిసియేషన్ కోరుకుంటూ ఉంటారు ఎంతసేపు అవును అవతల వాళ్ళకి లోటుపాట్లు ఏమి చెప్పే లక్షణం లేదనుకో అన్నిటికీ సూపర్ అంటారు అవును నిన్ను ఎవరైతే విమర్శిస్తారో అది బాగుండలేదని చెప్తారో వాళ్లే నీ వాళ్ళని అనుకో మనం అసలు అవునవును మన వాళ్ళని అనిపించదు అవును ఎప్రిసియే చేసుకోలేకపోతావు గారు మన తప్పుని ఎంచితే తీసుకోలేకపోతే తీసుకోలేకపోతాం తప్పు నుంచి తీసుకోలేకపోతే మనకి ఎప్పటికీ పర్ఫెక్షన్ రాదు రాదు ఆ సంగతి మనకు అర్థమే కాదు సో మన రాజుగారు ఈ రకంగా స్వర్గ యోగ యాత్రకి మంత్రి గారితో సహా వెళ్ళిపోయాడు సూపర్ ఉందండి ఈ కథ చెప్పండి పిల్లలకి బ్రహ్మాండంగా ఉంటుంది చాలా బాగుంది రమ్మగారు నమస్తే నమస్తే జై